चपटू कटा दुर्गा की चटू निजा चाल उपयोगपड़ी कुर्चुटे कुर्चे पड़कटे मनसम रोगम मंद गोल मन चस्ते मोयदा की पाड़े मन चस्ते का कट्टे कुर्चुटे मरी निजा गोर्र नागल जंब पेपर अंद गोल मंत्री चड गलकोनी मंच गलत मन को अंदर मनि पुटी सत्यंत वर बतकाले ऐक्सीडेंट अंटे अरब आर लक्षल रूपये अट का अट्ला खर्च लेकिन इला मन को द्वारा मन बतकता आल बंद भूमि एवर उवना का निजा अट्ठाई चट मन अंदर एक् खाली जाग उना एक् मन पोल एक् खाली जाग उना मन इष्ट पंलना सर एवना सर तस्कोई मन चलने वेटने सकाल में वर्षा पड़ता है चट्क वन दर संबंध उल केरला राष्ट्र में ऋतुपवना केरला राष्ट्रे उवना का अड़ आ राष्ट्र चाला मोकल अंके मन राष्ट्र प्रभुत्म आलोचन तेलंगाक हरतहार अने कार्यक्रम वेल मोकल लक्षल मोकल ग्रामल नर्सरी इला मोकल मरी जून जुलाई में वर्षा पड़ते कति मनि की पद मोकल मेरी पेटने प्रयत्न चये मनि की सगटू का याबाई चटू उ सगटू का मनि की पद चुटू उबी दयचे चटूटने वर्षा पड़ता है चटक मन को चारा दिग्गर संबंध उबी मेरी चाइना देश में गोबी अने अड़ इसक तिपान वस्ते अव प्रभुत्म अक्कल अवे करण बारदा अंके मन राष्ट्र प्रभुत्म को हरदार इला मोकल पंपणी का बड़ी प्रति मरी मोकल बड़ी चटन वेस्टू थैंक यू मलना मरो पाट मनमंदर पाकंदा अंदर सर गति सपोर्ट चूड़े इकड़ो अब मन इप्डी एपड़ मनमंदर रेणुका यतिपोत पथक प्रारंभोत्सव कार्यक्रम की मुख्य अतिथुल कोसम चूस्मो रूम मूड गंटल काबी दादापू मन मूड गंटल ना कलाकार पाटल पड़ता विबी मरी मा मैडम डीपीआरओ मैडम गारी स्वागत सुस्वागत मैडम मरी निजा मैडम अटे प्रोग्रम को मतलब डिजन मा मैडम पाटल पड़ा इला पड़ी मैडम इपड़े वा सर मैडम गट्ट चपट पड़े కాబట్టి అట్లా ఏదైతే ఈ ఎత్తిపోతల పథక కార్యక్రమం ఉన్నదో మనమందరం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసి అందోల్ నియోజకవర్గంలోని ప్రతి ఊర్లో కూడా మనమందరం కూడా ఈ నీటి చుక్కను ప్రతి ఒక్కరు కూడా ప్రతి పొలానికి సాగుకు ఉపయోగపడేలా మనమందరం కూడా సహకరించాల్సిందే కోరుకుంటూ ఇప్పుడు మరో పాట రైతులకు సంబంధించిందే వాడుకుందాం ఎత్తేర్చిన యవసము రైతేర్సిన రాజ్యము ఉండదు బాగుండదనే సామెత ఒకటున్నది అది రైతు బంధు పథకంతో రద్దైపోతున్నది రైతు బంధు పథకం వచ్చేనే రైతుల ఒక మూల చెరునవ్వులు వచ్చేనే తెలంగాణలా తొలగి మింగిలు సుక్కలన్నీ మెరిసినట్టు తొలగి మింగిలు సుక్కలన్నీ మెరిసినట్టు
ఇంకా చెప్పండి కూడా సార్ తమ్మునికి ఇట్లా రైతు బంధు రైతు బీమా మరి ఎన్ని చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎకరానికి పదివేల రూపాయలు ఇలా పంట పండించుకోవడానికి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తా ఉన్నది ఒకప్పుడు భూమికి శిస్తు కట్టినాం పన్ను కట్టినాం కానీ అవన్నీ బంద్ చేసిన కేసీఆర్ సాబ్ ఇలా రైతు బాధపడదు ఏడ్చిన ఏసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు బాగుండదు ఎందుకంటే అక్కడ నిజంగా కష్టాలే ఉంటాయి మరి ఏ ప్రభుత్వం అయినా ఆలోచన చేసి ఇలా నిజంగా రైతుల కోసం మన ప్రభుత్వం ఆలోచన చేసి ఎకరానికి పదివేలు ఒక రైతు చనిపోతే రైతు బీమా తోటి మరి ఐదు లక్షల రూపాయలు ఇలా అలా కుటుంబానికి ఇస్తా ఉన్నది చెప్పుకుంటూ పోతే ఆసర పింఛని కళ్యాణ లక్ష్మి షాలి ముబారక్ మరి ఇరవై నాలుగు గంటల కరెంటు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మనం అనుకున్నాం ఎక్కడ గోదావరి నీళ్లు ఎక్కడ తెలంగాణ ఇక్కడ మనం ఇలా నీళ్లు తాగుతున్నాం అంటే ఒకసారి ఆలోచన చేయాలి మరి పుష్కరాలకు పోతే బాటిలాల తీసుకొచ్చుకొని మంచి పవిత్రంగా తానం చేసేటటువంటి గోదావరి నీళ్లు ఇలా మన ఊరికి వస్తున్నాయి మన గడపకు వస్తున్నాయి మన ఇంటికి వస్తా ఉన్నాయి ఇలా మిషన్ భగీరథ తోటి ఇలా మనం నీళ్లు తాగుతా ఉన్నాం మిషన్ కాకతీయతో గొలుసుల కట్టుల చెరువులన్నీ ఇలా బూడిక తీయడం జరిగింది అంటే ఆ చెరువులను పట్టించుకున్న నాదుడ లేడు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులను పూడిక తీసి ఆ మట్టిని తీసుకుపోయి పొలాలు వేసుకుంటే మంచి పంటలు పడతాయి చెరువు లోతుగైతే సకాలంలో వర్షాలు పడితే చెరువు నిండుతుంది చెరువు నిండితే మరి భూగర్భ జలాలన్నీ పెరుగుతాయి అంటే బోర్లలో వాటర్ రావాలంటే మరి చెరువులన్నీ పూడిక తీయాలని చెప్పేసి ఆలోచన చేసి వెనుకడికి మరి నిజంగా మంచి శలిమే తీస్తే అద్ద ఫీట్ తీస్తే నీళ్ళు బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు వస్తుండే కానీ ఇలా వేయిల ఫీట్లు వేసినా ఇలా బోర్లు వేసినా నీళ్ళు పడతలేవు అవునా కాదా ఇవన్నీ మరి పెరగాలంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి గొలుసుల కట్టు చెరువులన్నీ నిప్పుకుంటే సకాలంలో మరి పంటలు చెరువు కింద పంటలు పడతాయి ఇలా చెరువు కింద కుల వృత్తులు అనేది ఆధారపడి ఉంటాయి కాబట్టి వలసమైన బతుకులన్నీ ఇలా చెరువు కింద మరి పంటలు పండించుకోవాలి కాబట్టి మరి మరొక పాట మరి నల్లని రేగడి నాగలి కర్రో నవ్వింది వేళ ఏళ్ళ తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా ఏరే మొలిసేనా.
మన రాష్ట్ర మంత్రివర్యులు మరి తన్నీరు హరీశ్రావు సార్ గారు మన సభా ప్రాంగణానికి వచ్చేశారు కాబట్టి ముందుగా ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని మరి సభా ప్రాంగణానికి వస్తారు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లతో మరి స్వాగతం చెప్తాం మరి నిజంగా పేదలకు పెన్నిది ఆశా జ్యోతి మరి పేదల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన హరీశన్న మనసున్న మహారాజు మచ్చలేని మహారాజు మన హరీశన్న మన నియోజకవర్గం రావడం మన అదృష్టం మరి రేణుక ఎల్లమ్మ తల్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి రావడానికి మరి సారు వచ్చేసింది కాబట్టి నిజంగా మనమందరము అదృష్టంగా భావిస్తూ సారు మాకు ఇంకా చాలా చాలా ఎన్నో పథకాలు తీసుకురావాలని మనం గట్టిగా సారుకు స్వాగతం చెప్తాం ఒకసారి గట్టిగా చెప్పట్లేదు రైతన్న నీంట సిరుళ్ళ పంటేనంట రైతు రాజవ రచన సీఎం కేసీఆర్ కు దండము రైతు రాజవ రచన
అందరిని పిలవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూర్చోవాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా రండి ప్లీజ్. ఈ రోజు మన 30 సంవత్సరాల కళ సాకారమైన సందర్భంగా ఈ రోజు మన వేదిక మీదకి గౌరవ ఎంపీ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, డిసిఎంఏ చైర్మన్ గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు, నారాయణ గారు, భిక్షపతి గారు, అదేవిధంగా మన అన్ని మండలాల ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీపీ పేరు లేవే, ఎంపీపీ ఆందోళన్, ఎంపీపీ అల్లాదుర్గు, ఎంపీపీ టేక్మాల్, అదేవిధంగా అన్ని మండలాల ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీడీసీ సభ్యులు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీల అధ్యక్షులు, రైతు బంధు సమితిల మండల శాఖ అధ్యక్షులు, అదేవిధంగా జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్లు, మన నియోజకవర్గ పరిధిలోని ముగ్గురు ఏఎంసీ చైర్మన్లు, అదేవిధంగా వరం చైర్మన్ వీరారెడ్డి గారు, అదేవిధంగా ఆత్మకల్పి చైర్మన్లు యాదగిరి రెడ్డి గారు, విఠల్ గారు, అదేవిధంగా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సిద్ధన్న పాటిల్ గారు, అదేవిధంగా సాయిపేట సర్పంచ్, సాయిపేట ఎంపీటీసీ గారు, తాలేరు ఎంపీటీసీ గారు, అదేవిధంగా జగదీశ్వర్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈ మా లిఫ్ట్ కమిటీకి 21 మంది సభ్యులు ఉన్నారు, కానీ అందరూ కూడా స్థలాభావం వల్ల దయచేసి కార్యవర్గం మాత్రమే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాణిక్యరెడ్డి గారు, వీరేశం గారు, లక్ష్మీనారాయణ గారు, సామ్యల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా జిల్లా ఈరోజు మన ఈ తాలెల్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మన గౌరవ మంత్రివర్యులు, మన ప్రియతమ నాయకులు హరీష్ రావు గారికి, అదే వేదికకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు క్రాంతికిరణ్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఎంపీ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనం గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలను కలగంటున్నామో ఆ కళ ఈరోజు సాకారమైన సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తపరుస్తున్నాము. అయితే మన ప్రాంతం ఎలా ఉండేదంటే, గతంలో ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి, పేరుకే చెరువులున్నా ఒక పంట కాలంలో 3 సార్లు చెరువు నిడితే గాని ఒక పంట వండినటువంటి దుస్థితి ఈ మన 15 గ్రామాలు. మరి ఆ వర్షానికి ఆధారపడి పండే పరిస్థితుల్లో మేము చిన్నప్పటి నుంచి చూస్తే కూడా పొలాలు నాట్లేసినామంటే నాట్లు అయిపోయే వరకల్ల చెరువుల నీళ్ళు అయిపోయేది, మళ్ళీ తడికి వచ్చిందంటే మళ్ళీ ఆకాశం వైపు చూడాలి, ఒక్కొక్క సందర్భంలో చివరి తడికి అయితే పంట అవుతుందనగా కూడా చెరువుల నీళ్ళు అయిపోయేది. మరి దీనికి చక్కటి ఒక పరిష్కారం ఏందనేటువంటి ఆలోచన ఇక్కడి ప్రాంత రైతులందరికీ ఉండేది. మనకు తలాపునే 2 కిలోమీటర్ల దూరంలో సింగూరు జలాలు ఉన్నా కూడా ఆ జలాలను మన చెరువు కుంటలు నింపుకోవాలనేది ఈ ప్రాంతం యొక్క రైతులందరి కళ. అయితే గతంలో మేము కూడా 30 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నా ఎన్నో ప్రభుత్వాలలో ఎంతో మంది శాసనసభ్యులను, మంత్రులను అందరినీ కలిశాము, అందరికీ అనుకూలంగా కూడా ఉన్నాము, కానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నా కూడా రాష్ట్రంలో పరిపాలిస్తున్నది ఆంధ్ర పాలకులు కావడం వల్ల మనకి పథకాన్ని ఇవ్వలేనటువంటి దుస్థితి. ఒకప్పుడు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇక్కడ మంత్రిగా ఉన్న వ్యక్తుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా ఈ ప్రతిపాదనలు తీసుకొని వెళ్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అసలు తాగడానికే నీళ్ళు లేవు, లిఫ్ట్ అంటే కరెంట్ కావాలి, కరెంట్ ఎక్కడుంది, వ్యవసాయానికి నీళ్లు ఇచ్చుడేంది అని చెప్పి మందలించి పంపించినటువంటి సందర్భం. అయినా మేము దాని మీద ఆశలు వదులుకోక, మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతేకాకుండా మన జిల్లా వాస్తవ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితికి మూల స్తంభమైనటువంటి హరీష్ రావు గారే వ్యవసాయ మన నీటిపారుదల శాఖ మంత్రి ఉండడం గత ప్రభుత్వంలో మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అయితే మంత్రి గారు ఈ ప్రాంతం గుండా నారాయణ కేడకు 2017లో పోతా ఉంటే మేమందరం రైతులం ఇక్కడ
విజ్ఞప్తి చేసి ఇదే ఎల్లమ్మ దేవత దగ్గరికి ఆపి ఈ ప్రాంతాన్ని అంతా సార్కు చూపించి ఇక్కడ ఒక బంగ్లా ఉంది బిల్డింగ్ పైకి ఎక్కించి సార్ ఇక్కడ నీళ్లున్నాయి ఇక్కడ మా చెల్లరున్నాయి మా పరిస్థితి ఈ రకంగా ఉంది అని చెప్తే ఒకే మాట అన్నాడు దాందే ముందే ఇక్కడికి వెళ్ళి పైప్ తెచ్చి ఇక్కడ చెల్లరా లేదామని ఒక ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ ప్రాంత ఆకాంక్ష ఉన్న వ్యక్తి మంత్రిగా మనకు ఉండడం వల్లనే అది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు 30 సంవత్సరాల నుంచి పడ్డ శ్రమకు మరి మంత్రి గారి ప్రకటనతోటి మాకు చాలా ఆనందం ఏర్పడి మరి అతనితో మరి అక్కడి అంతే కదలకుండా ఈ పథకం కోసము ఇక్కడ రైతులందరం కలిసి మంత్రి గారి సహకారంతో మంత్రి గారు మనకు దీనికి 37 కోట్లు మంజూరు చేసి 2018లో శంకుస్థాపన చేసి వారి చేతుల మీదుగానే శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ పథకం వచ్చిన తర్వాత మనందరం కూడా ఆనందంతో ఈ స్కీమును ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో కొన్ని చిన్న చిన్న అవాంతరాలు కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలు వస్తూ ఉంటే కూడా కొన్ని పార్టీలు రైతులను రెచ్చగొట్టి రకరకాల సమస్యలు సృష్టిస్తా కూడా మరి గౌరవ శాసనసభ్యులు క్రాంతికిరణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారు విశేషంగా కృషి చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే కొంతమంది రైతులు పటాన్చెరులో ఉన్నారంటే పటాన్చెరు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి నచ్చజెప్పి మీకు నష్టం జరగకుండా నేను చూస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చి పైప్ లైన్ జరుగుతున్నన్ని రోజులు ఎమ్మెల్యే గారు మనందరి వెంట ఉండి పైప్ లైన్ చేన్లలో తిరిగి ఆ లైన్ లెంబడి తిరిగి ఎన్ని కేసులున్నా ఏదున్నా అధికారులు కానీ ప్రతినిధులు కానీ అందరి సహకారంతో ఈ రోజు మనము పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పథకాన్ని మనందరం కూడా మంత్రి గారు ఏదైతే మనకి ఇచ్చిరో ఈ వరాన్ని దీన్ని మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనందరి రైతుల మీద ఉంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా అపోహలు సృష్టిస్తూ ఉంటారు. ఇది మన రైతుల జీవితాలకు సంబంధించిన సమస్య. ఒక రైతు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ పథకాన్ని మనందరం కూడా దయచేసి అక్కడ భోజనాలు స్టార్ట్ చేయద్దు. ఎవరు దయచేసి ఇక్కడ రావాలి. ఎవరు స్టార్ట్ చేయద్దు భోజనాలు. అయితే ఈ రకంగా మనం ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇక ముందు ఇప్పటి వరకు ప్రభుత్వం అయితేనేమి మంత్రులైతేనేమి మనకు అండదండగా ఉండి ఈ పథకాన్ని మనకు అందించారు. కానీ భవిష్యత్తులో దీని నిర్వహణ మన రైతు కమిటీగా మన సంఘంగా దీన్నే ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్ వరకు వస్తే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మన మంత్రివర్యులు మనకి ఇచ్చిరో ఈ వరాన్ని మనందరం కూడా దీని గుండెల్లో పెట్టి వారి యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ మనందరం రైతులందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు క్రాంతికిరణ్ గారు అధ్యక్షత వహించి నిర్వహిస్తారని కోరుతున్నాను. లింగన్ గారికి ధన్యవాదాలు. దయచేసి భోజనాల దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రావాలి. భోజనాలు ఆపండి. తమ్ముడు ఇక్కడ ఉన్న అక్కడ కూర్చోవాలి. అక్కడ ఖాళీలు ఉన్నాయి. దయచేసి అక్కడ కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి ప్లీజ్. వెళ్ళి కూర్చోవాలి, అందరు అక్కడ కూర్చోవాలి. అందరికీ స్వాగతం. ఇప్పుడు సభ మొదట మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మంజుశ్రీ జైపాల్రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులకి ఈ రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారికి, ఎంపీ బీబీ పటేల్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా మనము ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి అహర్నిశలు దానికోసం శ్రమపడ్డా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చైర్మన్ గారు, వారి పాలక వర్గానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రతి రైతు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు, ఈ రోజు కోసం వాళ్ళు ఎంతో కష్టపడి నీరు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం గురించి ఆలోచన కూడా వాళ్ళు లేకుండొచ్చు. అప్పట్లో మన
నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న మన గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు 2018 లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అయితే ఆ రోజు ఇక్కడ ఈ మీటింగ్ లో కీర్తి శేషులైన మానిక్ రెడ్డి గారు మాజీ ఎంపి గారు చివరి మీటింగ్ గా ఈ మీటింగ్ లో అటెండ్ అయ్యారు ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత మా అబ్బాయి ఏం అడిగాడు ఏం మీటింగ్ పెద్దనాన్న ఏం జరిగింది అంత బా ఆయన మంచి సక్సెస్ అయిందంటే చాలా బాగా చేశాడు సర్పంచ్ లింగన చాలా బాగా చేశాడు ఒక ముఖ్యమంత్రిని తీసుకొస్తే ఏ విధంగా ఉంటాదో ఆ రకంగా మీటింగ్ చేశాడు అని చెప్పి మరి నీరు అన్న విషయానికి వచ్చినప్పుడు తన్నీరు వచ్చిండు మన కాన్స్టిట్యూన్సీకి నీరు వచ్చేసినట్టే అనే మాట ఆయన ఆ రోజు మాట్లాడిండు అప్పట్లో ఈ రాజకీయం ఇది నాకు పెద్దగా తెలియదు నేను పెద్దగా దాంట్లో లేదు కానీ ఇంట్లో జరిగిన మాటను మొన్న ఈ ప్రోగ్రామ్ ఇష్యూ అయిన తర్వాత అది గుర్తుకొచ్చింది నాకు ఈ 4 సంవత్సరాల తర్వాత ఆ రోజు చేసిన ఆ మాట ఈ రోజు నిజమైంది తన్నీరు అంటే ఏంటో మీకు అందరికీ తెలిసే ఉంటుంది తన్నీరు అర్థం ఏంటి నీరు ఆ నీరు ఎప్పుడు మన వెంటే ఉంటుంది మన జిల్లాకి ఎప్పుడు అండదండలుగానే ఉంటుంది ఆ నీటితో ఈ రోజు ఎందరో రైతులు ఆనందాన్ని వెలబుచ్చుతున్న రోజు ఈ రోజు ఇక ముందు కూడా రాష్ట్రానికి ఏ విధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏ విధంగా ఒక భగీరథుని లాగా శ్రమపడి రాష్ట్రానికి ఏ విధంగా నీరు అందించాడో మన కాన్స్టిట్యూన్సీకి కూడా ఆ విధంగానే మొత్తము ఇప్పుడు ఒక 4 మండలాలు 14 గ్రామాలు ఈ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ద్వారా ఒక 3000 ఎకరాలకు ఒక 36 చెరువులకే కాదు ఇంకా మనకి ఇంకో పథకం కూడా ఉంది సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన కాన్స్టిట్యూన్సీకి నీటిని అందిస్తూ మన కాన్స్టిట్యూన్సీ మొత్తం శాస్త్రశామలంగా చేసే ఆలోచనలో కూడా ఉన్నారు దీనికోసం ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఈ రోజు రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ మనకు అండదండలుగా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్న మన ప్రియతమ నాయకుడు మన మంత్రి గారికి ప్రతి ఒక్కరూ మీ అన్న మీ దీవెనలు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ఉంటేనే ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్న విధంగా మన రాష్ట్రం ముందుకు వెళ్ళగలుగుతుంది అక్కడ కొబ్బరికాయ కొట్టామా అయిపోయిందానే కాకుండా అక్కడి నుండి మొదలు పెడితే శంకుస్థాపన చేసిన నుండి మొదలు పెడితే ఎన్నో సమస్యలు ఎదురైనా వాటిని ఎదురిస్తూ వాటిని సమస్యల పరిష్కారం చేస్తూ పని పూర్తి చేసి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్న రోజు ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఇది ఒకటి మనం గుర్తించాల్సింది అవసరం ఉంది మన రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదట మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించింది ఏంటంటే రైతులను బాగు చేయాలి రైతు సమస్యలు తీర్చేయాలి రైతు కష్టాలు ఉండకూడదు ఆ ఆలోచనతో ఆయన రైతులకు వ్యవసాయంలో ఎన్నో మార్పుల్ని తీసుకొచ్చాడు దాని ద్వారా వ్యవసాయదారు బాగుపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని పూర్తి చేసిండాడు పూసేసిండు అంతేకాదు ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రతి కాన్స్టిట్యూన్సీ వృద్ధులకి వచ్చే విధంగా ఈరోజు మనకు ఈ రేణుక ఎల్లమ్మ ఎత్తుపోతల పథకాన్ని మనకు శాంక్షన్ చేశారు అది పూర్తి కూడా అయిపోయింది ఈ 4 మండలాల్లోని 14 గ్రాముల రైతులు గ్రామాల్లోని రైతులు ఈరోజు పండుగ వాతావరణంలో చాలా సంతోషంగా ఉన్నారనుకుంటాను వారికి ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను అంతేకాదండి మంత్రి గారికి చిన్న విన్నపం మా కాన్స్టిట్యూన్సీలోనే పుల్కల్ మండల్లో కొన్ని ఎత్తు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు అవి మీ దృష్టిలో కూడా ఉన్నాయి
దానికి గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ పంపించారండి. ఆ పని కూడా మీరు పూర్తి చేస్తే ఆ జనాలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటారు. కొన్ని అందోల్లో కొన్ని పుల్కల్ మండల్లో ఉన్నాయి. అంతేకాకుండా బస్వాపురం అనే గ్రామం పుల్కల్ మండల్లో ఉంది. ఇది సింగూరు కాల్వది ఒకటి ఉందండి. అది గ్రామానికి రైతులు వ్యవసాయ భూములకి మధ్యలో ఉంది. అది వ్యవసాయదారుడు ఆ వ్యవసాయం చేసుకోవడానికి పోయినా పంట పండివాలన్నా పంట పండిన పంట తెచ్చుకోవాలన్నా ఒక 4-5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. దానికి కూడా ఒక బ్రిడ్జ్ కావాలండి. అది కూడా మీరు శాంక్షన్ చేస్తే దయచేసి ఈ రెండు పనులు మా కాన్స్టిట్యూన్సీకి చేసి పెట్టాలి మీరు. ఇదే విధంగా ముందు ముందు కూడా మన మంత్రి గారి అండదండలు మనకుండి మన కాన్స్టిట్యూన్సీ ముందుకెళ్ళాలని మన యువ నాయకుడు క్రాంతి గారి ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూన్సీ చాలా బాగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకు. థ్యాంక్ యూ అమ్మా. మన ప్రియతమ నాయకులు ఎంపీ బిబి పాటిల్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రేణుక ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగ్రేషన్ కే ఇస్ అవసర్ పే ఐసో ఆనరేబుల్ మినిస్టర్ హై సోసాబ్ ఉసికే శాస్త్రా త్యాంకే ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సాబ్ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి జోగిపేట్ మున్సిపల్ చైర్మన్ మల్లేష్ సర్పంచ్ ఔర్ లిఫ్ట్ ఇరిగేషన్ కే చైర్మన్ లింగాగౌడ్ సాబ్ మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి సభీ ఎంపీపీ జడ్పీటీసీ ఏఎంసీ చైర్మన్స్ పిఏసీసీ చైర్మన్స్ సర్పంచ్ సీనియర్ లీడర్స్ డిక్కీకే అమర రాహుల్ నారాయణ విజయ్ వసంతరావు పటేల్ వీరప్ప జగదీష్ సాయి కుమార్ భిక్షుపతి అశోక్ సిద్ధన్న పటేల్ విఠల్ యూసుఫ్ నాగభూషణం రజనీకాంత్ లక్ష్మీకాంత్ వీరెడ్డి సతీష్ ప్రెస్ మీడియాకు సభీ లోకు బహుత్ బహుత్ నమస్కార్. అభి అభి బాయి జన్సా పిచ్చే 30 సాల్ సే పెండింగ్ జో లిఫ్ట్ ఇరిగేషన్ థా ఆజ్ పూరా హో గయే సో ఇస్లియే ఏ సర్కార్ కు అప్ని తరఫ్ సే బహుత్ బహుత్ ధన్యవాద్ దేనా చాహియే. 37 కరోడ్ రూపే కే ఖర్చా కర్కే ఏ లిఫ్ట్ ఇరిగేషన్ ఆజ్ చాలూ హో గయే సో తెలంగాణ ఆనే కే బాద్ సబ్సే పహలే పీనే కి పానీ కి వ్యవస్థా కర్ లియే బాద్ మే ఎలక్ట్రిసిటీ కి వ్యవస్థా కర్ లియే బాద్ మే ఖేత్ కే పానీ కి వ్యవస్థా కర్తే కర్తే పూరే తెలంగాణ మే ఇరిగేషన్ హో గయే సో ఉస్పే కాజ్ పార్ట్ బోల్ కే సంగమేశ్వరా ఔర్ బస్వేశ్వరా లిఫ్ట్ ఇరిగేషన్ మే పిచ్లే 4 మహీనే పహలే టెండర్ హో కే ఉస్కా కామ్ శురూ హో గయే సో అందోల్ కాన్స్టిట్యూన్సీ జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఔర్ నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ సే కరీబన్ 3,80,000 ఎకర్ ఇరిగేషన్ దోనో లిఫ్ట్ ఇరిగేషన్ మే పూరా హోనే వాలా హై. ఇస్ తరీకే సే హమేషా తెలంగాణ సర్కార్ ఆనే కే బాద్ కేసీఆర్ సీఎం సీఎం బన్నే కే బాద్ కిసానో కే బారే మే దళితో కే బారే మే మైనారిటీ కే బారే మే అలగ్ అలగ్ స్కీమ్ లేకే కామ్ కర్నే కా కామ్ కియే సో పిచ్లే 65-70 సాల్ మే జో కామ్ నే హో గయా వో పిచ్లే 7-8 సాల్ మే హమ్నే కరే సో ఉస్కా క్రెడిట్ హమారే ఆనరేబుల్ మినిస్టర్ హరీష్ రావు సాహబ్ కు జాతా హూ. పహలే ఇరిగేషన్ మినిస్టర్ రహే జబీ హమారా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కా కామ్ శురూ హో గయా థా ఉస్ కామ్ పూరా భీ హో గయే సో ఏక సోచనే వాలే విజనరీ పొలిటీషియన్ కే తహత్ ఆనే వాలే దినో మే లోగో కి క్యా జరూరతే రహతీ ఉస్కే లియే సర్కార్ క్యా కర్నా చాహియే ఇస్ తరీకే సే సోచ్ కే సభీ కామ్ కర్తే ఆయే సో ఇస్లియే సభీ మంత్రియో కో తెలంగాణ సర్కార్ కో ఆప్కే తరఫ్ సే ధన్యవాద్ దేనా చాహియే. డెఫినెట్లీ ఏ సర్కార్ ఆనే కే బాద్ బహుత్ సారే వెల్ఫేర్ స్కీమ్స్ లేకే ఆయే సో సో బహుత్ సారే డెవలప్మెంట్ కి భీ కామ్ లేకే ఆయే సో ఇతనే సారే స్కీమ్ భారత్ దేశ్ మే సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ తెలంగాణ స్టేట్ మే అప్నే స్టిమిడే అప్నే స్టేట్ మే చే ఇస్లియే హమారా స్టేట్ భారత దేశ్ మే సబ్సే అచ్చా స్టేట్ మానా జాతా హై. ఇసీ తరీకే సే ఆనే వాలే దినో మే భీ ఆప్కే లియే హమ్ జరూర్ కామ్ కరేంగే ఆప్కీ సేవా కరేంగే ఐసా బతానా చాహతా హూ సభీ లోగో కో బహుత్ బహుత్ ధన్యవాద్ దేతా హూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న చాలామంది నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. జడ్పీటీసీలు ఎంపీపీలు అట్లాగే రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అట్లాగే ఇంకా ఏదైతే పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కూడా అందరూ నారాయణ గారు జైపాల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మిగతా అన్ని మండలాల నాయకులు కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నేను మరొకసారి స్వాగతం చెప్పుకుంటూ ఇదంతా మనందరి కళ. ఇంతకుముందు మన లింగన్న చెప్పిండు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నోసార్లు మా ప్రాంతానికి నీళ్లు కావాలని అడిగినప్పుడు వాళ్ళు సింగూర్ మీద ప్రేమ కాదు హైదరాబాద్ మీద హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ మీద ప్రేమతోనే మనకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఇప్పటివరకు ఇవ్వలేరు అది ఎప్పుడు సాధ్యమైందంటే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అది సాధ్యమైంది మరి ముఖ్యంగా కేసీఆర్ గారు అపర భగీరథుడుగా మొత్తం నదులన్నింటిని పొలాలకు మళ్ళించే కార్యచరణ తీసుకుంటే కేసీఆర్ గారికి తోడుగా నిరంతరం శ్రమిస్తూ రాత్రి మగళ్ళు తన శ్రమను పెట్టి హరిశర్ణ గారు ప్రాజెక్టులన్నింటిని కూడా పూర్తి చేసే కార్యం తీసుకున్నారు మరీ ముఖ్యంగా ఈ ఆందోళన ప్రాంతంలో ఇక్కడ ఎన్నికైన ఎవరు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఎవరు కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రణాళికలు తీసుకోలేరు ఒక హరిశర్ణ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నందువల్లనే ఈ తాలెల్మ రేణుక ఎల్లెమ్మ సాధ్యమైందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను ఆ నీళ్లను చూసినప్పుడు సంగమేశ బసవేశ్వరకు ముఖ్యమంత్రి గారు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎంత ఆనందమైందో ఇప్పుడు ఆ నీళ్లను చూసిన తర్వాత అంతకు రెట్టింపు ఆనందం ఇప్పుడు మాకు అనిపించింది మా చెరువులు నిండబోతున్నాయి మా సింగూరు నీళ్లు మా పొలాలకు రాబోతున్నాయి మా సింగూరు నీళ్లతోని మంచి మంచి పంటల్ని మేము పండించబోతున్నామని చెప్పి చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను మీరందరూ కూడా చుట్టుపక్కల ఉన్న మూడు నాలుగు మండలాల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా డప్పు వాయిద్యాలతో అందరు ఇక్కడ వచ్చిరంటే మీకు ఎంత ఆనందం ఉందో మనకు అర్థమవుతుంది అట్లాంటి కార్యాచరణ తీసుకున్న పూర్తి చేయించిన హరిశర్ణకు మరోసారి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఏదైతే మన నియోజకవర్గం వెనుకబడి ఉందో వెనుకబడి ఉంది వెనుకబడి ఉందని మన మాట్లాడు కాదు మన నియోజకవర్గాన్ని వెనుకబడేసిర్రు ఎన్నికైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థాన్ని తీసుకుని తప్పించి ప్రజల జీవన విధానాన్ని మార్చాలి రైతుల బతుకు తెరువులు మార్చాలనేది ఎవ్వరు కూడా ఏ పాలకుడు కూడా ఆలోచించలేడు అది మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అది సాధ్యమైందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఈ రేణుక ఇల్లమ్మ ఒక్కటి శాంపుల్ మాత్రమే ఎవరైతే మన మీద ఆరోపణలు చేస్తున్నారో ఆందోళన నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేయలేరు మేమే చేసాం మేమే తోపులం అని చెప్పుకుంటున్నారో తాలెల్మ ఎత్తిపోతలు అనేది వాళ్లకు ఒక శాంపుల్ మాత్రమే ఇంకా మీకు సినిమా ఎప్పుడున్నది బసవేశ్వర సంగమేశ్వర వచ్చిన తర్వాత ఇంకా సినిమా ఉన్నదని చెప్పి నేను వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి నేను గట్టి హెచ్చరిక తెలియజేస్తూ మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకే లబ్ధి చేకూర్చాలని చెప్తుంది నాయకులకు కాదు మీ ప్రభుత్వాలు మీరు నాయకులు నాయకులకు లబ్ధి చేపించుకున్నారు మేమంతా ప్రజలకే లబ్ధి చేకూరాలని మేము చెప్తున్నాం ప్రజల జేబులో డబ్బు ఉండాలని కోరుకుంటున్నాం ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం మా ప్రాంత ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం స్థానికుడిగా నేను ఎన్నికైన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత అనేక ఊర్లలో చెరువులను నింపుతూ అలాగే ఆందోళనలో ఉన్న పులుకల్లో ఉన్న ప్రతి ఒక్క చెరువును కూడా ప్రతిసారి నింపుతున్నాం సింగూరు నీళ్ళని తీసుకొచ్చి అవసరం ఉన్నా లేకున్నా వర్షం ఉడ్డా లేకున్నా వర్షం పడ్డా పడకున్నా ఇప్పుడు సింగూరు నీళ్లతోని ఆందోల్ పుల్కల్లో ఉన్న అనేక గ్రామాలు ఇప్పుడు పంట పండించడానికి సిద్ధంగా ఉన్నారంటే అది ఒక కేసీఆర్ గారు ఒక హరీష్ రావాలని అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను ఆ పరిస్థితి ఇప్పుడు మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్నది మన నియోజకవర్గంలో కూడా అటువంటి దిశగానే భవిష్యత్తులో అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి మనం అనుకుంటామో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతుంటే మన నియోజకవర్గంలో కంపెనీ లేదు ఒక ఏమి లేదు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే మునిపల్లిలో కూడా మన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేమేమో మా ప్రజలు బాగుపడాలి మా యువతకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ జీవితాలు బాగుపడాలని మేము చేస్తుంటే మీరేమో కోర్టులు పోయి స్టే తీసుకొచ్చిన ప్రయత్నం తీసుకొస్తారు ఎక్కడ అభివృద్ధి చేసినా కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అదొక ఆందోళన కాదు మొత్తం రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అభివృద్ధి వ్యతిరేకులుగా తయారయ్యారు వాళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో మనందరం తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు చూస్తున్న అన్ని విషయాల్లో కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి
హరిశణ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండుకుంటూ బడ్జెట్ ని ఎన్ని ఎంత ఇబ్బందులైనా సరే రైతు బంధు పెన్షన్లు అన్ని రకాల స్కీమ్లను ఆంతరాయం లేకుండా దాన్ని ముందు తీసుకుపోతున్నారు అటువంటి పరిస్థితి అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకత్వం మన రాష్ట్రంలో ఉన్నది గనుక అటువంటి నాయకత్వమే ఈ రాష్ట్రానికి మన అందో నియోజకవర్గానికి శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మాకు రెండు ప్రాజెక్టులు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటి త్వరలో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతుంది అది కూడా పూర్తి కావస్తుందని చెప్పి కూడా నిన్న హరీశంతో కలిసినప్పుడు దాని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది కనుక తప్పకుండా అది కూడా తప్పకుండా మన కళ త్వరలో సాకారం అవుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే మన నియోజకవర్గంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చారో మరీ ముఖ్యంగా గ్రామ సర్పంచులందరికీ పార్టీ అధ్యక్షులకు మున్సిపల్ చైర్మన్లకు కౌన్సిలర్లకు వార్డు మెంబర్లందరికీ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ఇక్కడికి అధిష్టన వస్తున్నప్పుడు మేమందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. మా నీళ్లు మేము మొదట మా చెరువు నిండుతుందని చెప్పి భావించి మా గ్రామం నుంచి మేమందరం వస్తామని చెప్పి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే గ్రామ సర్పంచులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ అభివృద్ధి కోసం బాగా పాటుపడుతూ గ్రామంలో ఉన్న మురికిని చెత్తను నిరంతరం ఎత్తివేసే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సర్పంచులందరికీ కూడా నేను మరోసారి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన కేసీఆర్ గారి ప్రభుత్వం మన కేసీఆర్ గారు ప్రజల కోసం పనిచేస్తున్న మనిషి కనుక ఇంకా కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఆయురారోగ్యాలతో ఉండి మన ఎన్ని పనులు ఉన్నా సరే మన టైం కోసం మన నియోజకవర్గం కోసం ఎప్పుడు ఏది కావాలన్నా కూడా హరీష్ అన్న గారు దగ్గరుండి ఒక తమ్ముడు లెక్క నన్ను నడిపిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు హరీష్ అన్న గారికి నేను ప్రత్యేకించి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మనకు ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ తర్వాత కరోనా వచ్చింది, ఆ తర్వాత కూడా కొన్ని ఇబ్బందులైనా సరే ఏం కాదు నేను మీ ఎంట ఉంటానని చెప్పి మాకు వెన్నుతనిగా ఉండి ప్రతి గ్రామానికి ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఇచ్చినంటే అది హరీష్ అన్న గారి కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. మన దీనికి సంబంధించి మనం ఏదైతే సాయిపేట నుంచి ఈ మన లిఫ్ట్ను తీసుకొచ్చినామో సాయిపేట చెరువులు కూడా నింపాల్సి ఉందని చెప్పి చెప్పినప్పుడు హరిశణ కూడా తప్పకుండా దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా రెడీ చేయమని చెప్పి సాయిపేట మరెల్లి అట్లా ఇంకా కొన్ని గ్రామాలకు కూడా ఈ లిఫ్ట్ ద్వారా ఈ లిఫ్ట్ ద్వారా గౌతపూర్ దండి గ్రామాలకు ఈ లిఫ్ట్ ద్వారా ఇల్లు ఇవ్వడానికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక వాటన్నిటి కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పి నేను హరిశణ గారికి నేను తెలియజేసుకుంటూ ఇంకా ఏదైతే ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇంకా స్టార్ట్ కావాల్సి ఉందన్న దయచేసి 19A మా దగ్గర పెండింగ్లో ఉన్నది అది వస్తే మా పులుకలు అందోల్ టేక్మల్ అట్లాగే అల్లదొరుగు ప్రాంతాలు కూడా ఇంకా సస్యశ్యామలం అవుతాయి. అందరు ప్రజలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మా నీళ్ళు ఎప్పుడు వస్తాయో మా మండలకు మా చెరువు ఎప్పుడు వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారన్న అది కనుక పూర్తి అయితే మా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులు నిండి మొత్తం రైతాంగం మొత్తం తరపు అద్భుతంగా పంటలు పండించే అవకాశం ఉంటుంది కనుక దాన్ని కూడా వెంటనే మీరు మొదలు పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరోసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు తాలెల్మా ఎత్తిపోతల చైర్మన్ లింగన్న గారు హరీశన్న గారికి సన్మానం చేస్తారు, చిన్న జ్ఞాపికను కూడా ఇస్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, రేణుకా ఎల్లమ్మ తల్లికి. ఇప్పుడే అమ్మవారికి బోనాలు సమర్పించిన నీళ్లు తెచ్చి మంజీరా నీళ్లను ఆ అమ్మవారి దయతో పూర్తి చేసుకొని ఆ మంజీరా నీళ్లను కలశంలో తెచ్చి అమ్మవారి కాళ్ళు కడిగి మరి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనం అందరం కూడా వచ్చినాం. గౌరవనీయులు శాసనసభ్యులు మరి అందోల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు తెలిసి స్థానికంగా అందుబాటులో ఉండి నియోజకవర్గంలోనే ఉండి సేవలు అందిస్తున్న మొట్టమొదటి ఎమ్మెల్యే మన యువకుడు క్రాంతి కిరణ్ గారు. ఇంతకుముందు మనకెవ్వరు ఎమ్మెల్యే ఉన్నా జీబులు కట్టుకొని హైదరాబాద్ పోయి ఇంటి ముందు గేట్ల కాడ పడిగాపులు కాసి కలిసే పరిస్థితే ఉండే, కానీ ఇలా పిలిస్తే పలికే నాయకుడు జోగిపేటలోనే సొంత ఊర్లోనే ఉండి నిత్యం ప్రజల కాళ్ళల్లో చేతులలో తిరిగే నాయకుడు గౌరవనీయులు క్రాంతి కిరణ్ గారు.
ఎనకటైతే సర్ది కట్టుకొని పోతే ఏ పొద్దికో మధ్యాహ్నమో కలితే కలిసినట్టు కలవకపోతే మల తెల్లారి మల పోవుడు ఈ ఒక మొత్తానికి అయితే ఆందోళ దశ దిశను మార్చిన యువ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారు మా సోదరిమణి ఇవాల మా పెద్దలు కీర్తిశేషులు మాజీ ఎంపి మాణిక్ రెడ్డి గారిని గుర్తు చేశారు నిజంగా నాకు కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి వారు ఉండుంటే ఇవాల చాలా సంతోషపడి ఉండేవారు వారు గతంలో నా మీద చాలా సార్లు ఇదే మా లింగం గౌడ్ సాబ్ లింగన్న మాణిక్ రెడ్డి అన్న ఎన్నో సార్లు మాకు ఇది కావాలని చెప్పి పట్టుబట్టిండ్రు ఇవాల నిజంగా ఆ నీళ్ళు గిట్ట చూసింటే మాణిక్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చుండేటి వారు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం బాధకరం మన మధ్య లేకపోవచ్చు కానీ పై నుంచి కూడా చూసి తప్పకుండా ఆనందిస్తాడనే నమ్మకం నాకున్నది సోదరిమణి మన జెడ్పీ చైర్మన్ గారు గౌరవనీయులు మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ గారు గౌరవనీయులు బీబీ పాటిల్ గారు మరి వేదిక మీద ఉన్న చాలా మంది ఉన్నారు కనుక ఎవరైనా పేరు చెప్పకపోతే తప్పట్టుకుంటారేమో గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ చైర్మన్లు కోఆపరేటివ్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ గారు సీనియర్ నాయకులు గౌరవ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులు రైతు సోదరులు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇది ఇంకొక రెండేళ్ల ముందే కావాల్సి ఉండే మధ్యలో మూడు సార్లు కరోనా వచ్చి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కరోనాతోని లాక్డౌన్లు మరి అందరూ లేబర్ వెళ్ళిపోవడం కంపెనీలు మూతపడడం అనుకున్న సమయానికి మోటార్లు రాకపోవడం కొంత ఆలస్యం జరిగింది బట్ ఆలస్యం జరిగినా 37 కోట్ల రూపాయలతోని ఇవాళ 14 గ్రామాలకు నీళ్ళు ఇచ్చేటువంటి మన రేణుక ఎల్లమ్మ తల్లి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ ప్రారంభం చేసుకోవడం నిజంగా ఇవాళ శుభదినం అని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ రైతులకు ఈ 14లకు ఇక డోకా లేదు పాత రోజుల్లో సింగూర్ల నీళ్ళు ఉంటాయా ఉండయా అని డౌట్ ఉంటుండే సింగూర్ అంటే ఇది హైదరాబాద్ ఉన్నది సింగూర్ మీద మెదక్ జిల్లా ప్రజలకు హక్కే లేదు మనకు నీళ్ళే ఇవ్వకపోదురు చివరికి తాగునీళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వకపోదురు అరే మీరు మంచినీళ్ళు కూస్తే మా హైదరాబాద్కి మంచినీళ్ళు కమ్మైతే అందరు గా మంజీరా మీద ఒక చెక్ డ్యామ్ వేసుకుంటామయ్యా అంటే అబ్బబ్బో మీరు చెక్ డ్యామ్ వేసుకుంటే మాకు నీళ్ళు కిందికి కమ్మైతే అందరు అంటే ఎంత గోస పెట్టుకున్నారంటే ముంపు మనది పారకం మాత్రం వాళ్ళకు ఉండే ఎందుకంటే వాళ్ళు ఆంధ్రాకి తీసుకుపోవాలి హైదరాబాద్కు మంజీరు నీళ్ళు పోవాలి కృష్ణానది నీళ్లు ఆంధ్రాకు పోవాలి ఇవాళ తెలంగాణ వచ్చింది కనుకనే సింగూరు డ్యాము మెదక్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు దక్కింది ఈ నీళ్లు మాయి మేము వాడుకుంటామని ఇలా మనం చెప్పగలుగుతున్నాం కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్కు తెచ్చిండు మన ముఖ్యమంత్రి గారు కృష్ణా థర్డ్ ఫేజ్ను హైదరాబాద్ తెచ్చిండు ముఖ్యమంత్రి గారు సింగూరు నీళ్లను ఈ సంగారెడ్డి జిల్లా ప్రజలకు మెదక్ జిల్లా ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు అప్పచెప్పిన నాయకుడు ఇలా ఒకే ఒక్కడు మన కేసీఆర్ అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు మీకు యాదుకుందో లేదో ఓ 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఓట్లు వచ్చినాయంటే గోడల మీద రాతలు రాద్దురు మంజీరా పైపులు బద్దలు కొడతాం సింగూరు జిల్లాలు మెదక్ జిల్లాకు దక్కిస్తాం రక్తాన్నైనా చిందిస్తాం మంజీరా నీళ్లు మెదక్ జిల్లా హక్కు అని పెద్ద పెద్ద డైలాగులు ఉంటుండే ఎన్నికల డైలాగులు నినాదాలు గోడ మీద రాతలు కానీ అవన్నీ నీటి మీద రాతలుగానే ఉన్నాయి నిజంగా పని జరిగిందంటే తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ గారు రావడం వల్ల జరిగింది ఇంకో మంచి వార్త కూడా మీకు చెప్పాలి ఇప్పుడు ఉన్న నీళ్లు మనం వాడుకోవడం కాదు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మల్లన్న సాగర్ కాలువ ద్వారా లిఫ్ట్ పెట్టి సింగూరు నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే ఏదైనా అదృష్టం బాగలేక కాలం కాకపోతే నిన్న మీరు చూస్తుండొచ్చు టీవీల్లో ఇంకా వాన వన్నే లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో 9000 క్యూసెక్కుల వరద వచ్చింది ప్రాణహితకెళ్ళి నీళ్ళు వచ్చినాయి మీద చిన్న ఒక్క వానకే కాళేశ్వరం ప్రాజెక్టులో బిరబిరబిర 9000 క్యూసెక్కులు వచ్చినాయి మోటార్లు ఒత్తిరు కాళేశ్వరం నీళ్లు లావట్టనే ఉన్నాం మన సింగూరు మనం చూసినాం పోయిన ఓ 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద సుక్క నీళ్లు లేకపోతే మొసళ్ళు కూడా బయటపడ్డాయి మంచినీళ్ళకు కూడా వన్యప్రాణులు కావచ్చు చివరికి ఆవులు బర్రెలు ఇవన్నీ కూడా తిప్పలు పడ్డ పరిస్థితి వచ్చింది చుక్క లేకుండా ఎండిపోయింది ఇక సింగూరు ఎండది కాళేశ్వరం లింకు తెచ్చి కలిపితే
కాలమైనా కాకపోయినా సింగూరు నిండు కుండలాగనే ఉంటది. ఇగో ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి లిఫ్ట్ తో ఈ 14 ఊర్ల చెరువులు కుంటలు మొత్తం కూడా నింపుకుంటాం. ఇక మనకు బాధ ఉండదు. ఇంకా రాబోయే రోజుల్లో అందోల్ నియోజకవర్గం అద్భుతం కాబోతున్నది. దీనికి మూడు దారులు ఉన్నాయి అందోల్కు. ఒకటి, మీ అందరి దయ, కేసీఆర్ గారి దయతో మనం సింగూరు లిఫ్ట్ను పూర్తి చేసుకొని 40,000 ఎకరాలకు నీళ్లు తెచ్చుకున్నాం. రెండు, కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా అదొక 60-70 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే పని దగ్గర పడ్డది. దాన్ని కూడా త్వరలోనే తీసుకొస్తాం. అది మల్లన్న సాగర్ అయిపోయింది, ఒక సొరంగం ఉన్నది. 17 కిలోమీటర్ల సొరంగం ఉంటే 14-13 కిలోమీటర్లు అయిపోయింది. ఇంకొక 3 కిలోమీటర్ల సొరంగం దవ్వుతే మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్లు బయటపడి నర్సాపూర్కి వెళ్ళి మన జోగిపేటకి వస్తాయి నీళ్లు. దాని మీద ఇంకో 70,000 ఎకరాలు పారుతుంది. ఈ రెండిట్ల వంగ మా చైర్మన్ అమ్మ చెప్పింది, మా పుల్కల జర ఎత్తు మీద ఉన్నాయి, మా అందోళన ఎత్తు మీద ఉన్నాయి. ఇక అన్ని ఊర్లు దేని తీసిపెట్టకుండా ఈ బస్వేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ కింద మిగతా ఏరియా కూడా భారిస్తున్నాం. రే మూడు కలిపితే ఇటు సింగూరు లిఫ్టు, మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ కాలువ, ఈ బస్వేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు మూడిట్ల కలిపి దగ్గర దగ్గర 180,000 ఎకరాలకు ఒక్క అందోళన నియోజకవర్గానికే కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి. ఒక ఎకరం కూడా మిగిలదిగా. ఈ నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి ఎక్కువ పారకం వచ్చే నియోజకవర్గం జోగిపేట నియోజకవర్గం అవుతుంది. గజ్వేల్ కంటే, సిద్దిపేట కంటే, దుబ్బాక కంటే, జైరాబాద్ కంటే, నారాయణఖేడ్ కంటే ఎక్కువ నీటి పారకం ఉండే నియోజకవర్గం ఏదైతుందంటే జోగిపేట నియోజకవర్గం, అందోళన నియోజకవర్గం అవుతుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అంటే సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ అక్కడక్కడ మనకు బీడుబడ్డ పొలాలు కనబడుతున్నాయి, పత్తి చేనులు కనబడుతున్నాయి. ఒక్క 2-3 ఏళ్ళు గిట్ట మనం ఓపిక పట్టుకుంటే ఎటు చూసినా కోనసీమలాగా మారిపోతుంది ఈ జోగిపేట. దయచేసి ఇప్పటికే భూముల ధరలు బాగా పెరిగినాయి కేసీఆర్ సార్ వచ్చినాక. 3 లక్షలకు అడిగిన భూమి ఇవాళ 20-30కి వచ్చింది కేసీఆర్ సార్ పుణ్యమా అని. 50 అంటుండు మా అన్న నారాయణ సార్. అయితే ఆనాడు 4-5 లక్షలకు పోయిన భూమి ఇవాళ 30-40 లక్షలకు వచ్చిందంటే ఇవాళ కేసీఆర్ గారి వల్ల వచ్చింది. ఎందుకంటే రైతు బంధు, కరెంటు, మంచిగా నీళ్లు, మాది రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పండిన పంట కొనడం వల్ల రైతు గౌరవం పెరిగింది, భూమికి ధర పెరిగింది. నేను మీకు చెప్పే మాట ఏంటంటే కొద్దిగా 2-3 ఏళ్ళల్లో ఈ కాళేశ్వరం నీళ్లు తగిలించినామనుకో ఇంకా డబుల్ అవుతాయి. ఇప్పుడు 30 ఉన్నది, రేపు 60 అవుతుంది. జర కాపాడు పెట్టుకొని తొందరపడి అమ్మకూరు. దాన్ని కాపాడు పెట్టుకుంటే మీకే లాభం జరుగుతుంది. ఈ హైదరాబాద్ నాకు రోడెంబడ కడీలు కనబడ్డాయి అంటే అది మీ చేతులకెళ్ళి పోయినట్టే. ఆడాడ కడీలు కనబడితే నేను అనుకుంటా వస్తా పోయిందిరాబాయ్ ఈ ఊరు చనబోయినట్టుంది అనుకుంటా. జర కడీలు కనబడద్దు, మీ చేతుల్లోనే ఉండాలి. ఉంటే మనకే ఎక్కువ లాభం అవుతుంది, రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. దయచేసి దాన్ని కాపాడుకోండి. ఇప్పటికే ఎంత మార్పు వచ్చిందో మీ కళ్ళ ముందు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు ఉంటే వార్త ఊర్లల్లో. బావి కాడ, బోరు కాడ, ఎవరైనా మన మనిషి ఊళ్ళో చచ్చిపోతే శవాన్ని గాలేయాలంటే కూడా కరెంటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండే. బతిలాడంగా బతిలాడంగా వాళ్ళు మోటార్ ఎత్తే గప్పుడు తానం చేసి ఇంటికి పోయే పరిస్థితి ఉండే. ఇలా పరిస్థితి ఉందా? 24 గంటల కరెంటు ఇచ్చిండు. గీనే గెట్టు మీద కర్ణాటక ఉన్నది మీ బార్డర్ మీద. డబుల్ ఇంజన్ డబుల్ డెక్కర్ అంటారు ఈ బీజేపీలు. మరి కర్ణాటకలో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ, కరెంటు ఎందుకు వస్తలేదు? రైతులకు ఎంతసేపు వస్తుంది కర్ణాటకలో మీకు తెలియదా? మీ చుట్టాలు లేరాడా? పోతారు కదా. 6-7 గంటల కరెంటు కూడా వస్తలేదు, కాలిపోయే మోటార్లు. కానీ తెలంగాణలో బాయికాడ, బోరకాడ, జోగిపేటలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క ప్రభుత్వం, అది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. దయచేసి మీరు ఆలోచించండి, భవిష్యత్తు ఇంకా బాగుంటుంది జోగిపేట కాన్స్టిట్యూన్సీకి. మొన్న ముఖ్యమంత్రి గారు వస్తే జోగిపేట మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు ఇచ్చిపోయినారు. అంతేకాదు ప్రతి ఊరికి 20 లక్షల రూపాయలు ఆ ఊరి అభివృద్ధి కోసం కూడా ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చారు. రెగ్యులర్గా వచ్చే పల్లె ప్రగతి కాక, పట్టణ ప్రగతి కాక, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిధులు కూడా ఈ నియోజకవర్గానికి ఇచ్చిపోయినారు. మొన్న క్రాంతి నా దగ్గరకు వచ్చిండు, ఒక 6 నెలల నుంచి ఒక 20 సార్లు వచ్చిండు. అన్న మా రోడ్లు జర ఖరాబ్ ఉన్నాయి, వెనుకట ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు జర పట్టించుకోలే. అప్పుడు పట్టించుకోకపోవడం వల్ల పంచాయతీరాజ్ రోడ్లు అన్ని గుంతలు గుంతలు అయిపోయినాయి.
మాకు రెగ్యులర్ గా వచ్చే 10 15 కోట్లు వచ్చేయి కానీ అవి జాలై నాకు స్పెషల్ ప్యాకేజీ కావాలి మా ఆందోళనలో చాలా రోడ్లు దెబ్బతిని గుంతలు గుంతలైనే అంటే మొన్న నా జన్మదినం రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నా కోసం అడుకోలే క్రాంతి గారి కోసం అడిగి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించిన ప్రత్యేకంగా అందో నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి మా రోడ్లు బాగలేవని కొట్లాడుకొని క్రాంతి గారికి ఒక్క జోగిపేట నియోజకవర్గ బీటీ రోడ్ల మరమ్మతుకు ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది రెగ్యులర్ గా వచ్చిన 15 20 కోట్లు గాక సీఎం గారి ఇచ్చిన పైసలు గాక మళ్ళా నేను ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి జోగిపేటకు మరో 50 కోట్లు ఇచ్చినాం ఈ వారం 10 రోజుల్లో టెండర్లు పిలిపించి మొత్తం అన్ని గ్రామాలకు రోడ్లను అద్దంలాగా తయారు చేసి వచ్చే దసరా పండుగ వరకు అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభింపజేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా మరి మిత్రులారా ఇంకా కూడా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి చేద్దాం తప్పకుండా ఇవాల కొన్ని ఊర్లల్లో ఇవాల కర్ణాటకలో పింఛన్ ఎంతనో తెలుసా మీకు 500 రూపాయ కర్ణాటకలో 500 మనది ఎంత ఎంత 2016 రెండు మన మరి మన దాంట్లో పావుల వాళ్ళది అది డబుల్ ఇంజన్ మరి డబుల్ ఇంజన్ అంటే 500 టీఆర్ఎస్ ఇంజన్ అంటే 2000 మరి ఏ ఇంజన్ కావాలి డబుల్ ఇంజన్ కావాలన్నా టీఆర్ఎస్ ఇంజన్ కావాలన్నా దయచేసి ఆ డబుల్ ఇంజన్ అంటే 6 గంటల కరెంటు టీఆర్ఎస్ అంటే 24 గంటల కరెంటు డబుల్ ఇంజన్ అంటే ఎన్ని ఎకరాల భూమి ఉన్నా 6000 వస్తుంది ఇక్కడ ఎకరానికి 10000 రైతు బంధు వస్తుంది మరిన్ని ఆలోచించుకోవాలి మనం కూడా అయితే పెన్షన్ల గురించి ఇంకా అక్కడక్కడ కొద్దిమంది మిగిలినరు మొన్ననే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు రాబోయే 1-2 నెలల్లో 57 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఊర్లలో ఎవరైనా ఒకలో ఇద్దరో మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఒక్క పేదవాళ్ళు మిగలకుండా ఒక్క వితంతురాలు మిగలకుండా ఒక్క వృద్ధుడు మిగలకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా మీ ఎమ్మెల్యే క్రాంతి గారే వచ్చి మీకు అవి కూడా అందజేస్తాడు ఊరూరికి కూడా అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా ఇవి కాకుండా ఒక ఇండ్లది ఒకటి బాకీ ఉన్నాం మేము కరోనా లేకపోతే ఈ పాటికే అందుకుందాం ఉన్న విషయం మాట్లాడుకోవాలి కొద్ది తిప్పలైంది కరోనా వచ్చి ఏదో మేము కూడా తనలాన్నాం ఇంత 10 కిలోల బియ్యం ఇచ్చినాం 1500 రూపాయలు ఇచ్చినాం మందులు ఇచ్చినాం ప్రజల్ని ఇంటింటికి వ్యాక్సిన్లు పంపినాం ఇంటింటికి మీకు మందులు కిట్లు పంపినాం కరోనా కిట్లు పంపినాం ప్రజల్ని కాపాడుకున్నాం కొద్దిగా ఇబ్బంది అయింది అయినా ఎక్కడ 2000 పెన్షన్ ఆగలే 10 కిలోల బియ్యం ఆగలే ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఆగలే బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఆగలే అన్ని సేవలు కూడా అందించినాం కానీ ఇండ్లది కొద్దిగా వెనుకబడ్డ మాట వాస్తవం అవి కూడా ఈ సంవత్సరం నుంచి ఎవరి ఇంటడుగు జాగలో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకో 3000 ఇండ్లు ఒక 6000 ఇండ్లు మీ నియోజకవర్గానికి అందోల్ జోగిపేటకు అందిస్తాం క్రాంతి గారిని అతను అన్నాడు మాది జర వెనుకబడ్డ నియోజకవర్గం అన్నా మాకు 6000 జాలతయో చాలయో ఇంకేమన్నా ముఖ్యమంత్రి గారు చెప్పి 1000-2000 ఎక్విప్పమన్నాడు తప్పకుండా జోగిపేట కోసం ముఖ్యమంత్రి గారు దండం పెట్టైనా సరే 6 కాకపోతే ఇంకొక 2-3000 ఎక్కువ తీసుకొచ్చైనా సరే అర్హులైన వాళ్ళకి ఇండ్లు ఇప్పించడానికి నేను సాయం చేస్తా సో మీరు ఆలోచించండి ఇది పనిచేసే ప్రభుత్వం మీతో ఉండేటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ చూసినాం పక్కన కర్ణాటకలో బీజేపీ చూసినాం మరి ఎవరి పరిపాలన బాగుందో ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాలి ఇవాళ మీరు బీజేపీలు నిన్న మొన్న టీవీల్లో చూస్తుండ్రు అగ్నిపథ ఒకటి తీసుకొచ్చిండ్రు ఏంటిది అగ్నిపథ అంటే వాళ్ళు మిలిటరీలో పనిచేసేటోళ్ళకు ఆర్మీలో పనిచేసేటోళ్ళకు ఇక కేవలం 4 ఏళ్ళే ఉద్యోగం చేయాలన్నట ఇంటికి పోవాలన్నట పింఛన్ ఉండదు ఉద్యోగ భద్రత ఉండదు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డటువంటి సైనికులను సైన్యాన్ని కూడా ఇలా కించపరుస్తూ ఉంది యువతను అభద్రతాభావానికి లోన్ చేస్తూ ఉంది ఈ యువతను ఇలా అవమానపరిచే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఎక్కడైనా ఉంటుందా 4 ఏళ్ళు పనిచేయి ఇంటికి పో పింఛన్ ఉండదట ఉద్యోగ భద్రత ఉండదట మరి 4 ఏళ్ళ తర్వాత యాడికి పోవాలి యాడికి పోవాలని అడిగితే ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు మీకు బట్టలు ఇస్త్రీ చేయించేది నేర్పుతాం కటింగ్ చేసేది నేర్పుతాం కటింగ్ చేసుకొని బతుకుర్రి ఇస్త్రీ చేసుకొని బతుకుర్రి ఇదే ఒక కేంద్ర మంత్రి మాట్లాడేది దేశ యువతకు మీరు చెప్పేది ఇదేనా దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులను కటింగ్ చేసుకొని బతుకుండ్రి ఇస్త్రీ చేసుకొని బతుకుండ్రని ఒక కేంద్ర మంత్రి మాట్లాడడం సబబేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది మర్యాదనా అని అడుగుతా ఉన్నా ఉన్నది కూడగొట్టిండ్రు కొత్త కోరికలు కోరతలేరు యువత
గొంతెమ్మ కోరికలు కోర్చలేదు యువత. దేశం కోసం 20 ఏళ్ళు 30 ఏళ్ళు భార్య పిల్లల్ని వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి పుట్టిన గ్రామాన్ని విడిచిపెట్టి మేము చైనా సరిహద్దుల్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తూ పోరాటం చేసేటువంటి యువతకు ఒక భద్రత ఇవ్వండి, పెన్షన్ ఇవ్వండి. మేము పనిచేస్తామంటే మీరు 4 ఏళ్ళు పనిచేయండి ఇంటికి పోండి. 4 ఏళ్ళ తర్వాత పెన్షన్ ఉండదట, భద్రత ఉండదట, మరి వాడి జీవితం ఏం కావాలి? ఎక్కడి పోతుంది? అన్ని ప్రైవేటీకరణే. రైళ్ళు అమ్మిండ్రు, రైల్వే స్టేషన్లు అమ్మిండ్రు, విమానాలు అమ్మిండ్రు, విశాఖ ఉక్కును అమ్మిండ్రు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మిండ్రు, బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగులను 50,000 మందిని ఇంటికి పంపించిండ్రు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు, కంపెనీలు మూసేసుడు, లాస్ట్కు ఆర్మీని కూడా ప్రైవేట్ పరమయ్య కాంట్రాక్ట్ ఉద్యోగం, ఆర్మీలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం. అంటే ఈ దేశంలో ఎవరికి భద్రత లేకుండా చేస్తున్నారు. ఈ దేశాన్ని మరి ఎంత ఇబ్బంది పెడుతుందో మీరు వాళ్ళు కష్టపెట్టండి. వాళ్ళే 8 ఏళ్ళ బీజేపీ పాలనలో ఒక్క మంచి పని చెప్తారా? 8 ఏళ్ళ ప్రతి ఒక్కరిని కూడా బయటకు తెచ్చిండ్రు. ఎలాగా రైతులు దేశం కోసం అన్నం పెట్టే రైతులను ఢిల్లీ వీధుల్లో ఏడాది పాటు ధర్నాలు చేస్తే 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది ఇలా బీజేపీ ప్రభుత్వం. నల్ల చట్టాలు తెచ్చి చెంపలేసుకొని 5 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి, జనం తిరగబడేటట్టున్నారని చెప్పి చెంపలేసుకొని ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఒక ఏడాది అయితే ఉసురు పోసుకున్నారు కదా, 750 రైతులను పొట్టన పెట్టుకున్నారు కదా. అంటే రైతులను ఇబ్బంది పెట్టిండ్రు వీళ్ళు. అక్క చెల్లెలు మా మహిళలు ఉన్నారు ఇక్కడ, 400 ఉన్న సిలిండర్ను 1,000 రూపాయలు చేసిండ్రు. ఉసురు పోసుకుంటున్నారు అక్క చెల్లెళ్ళది. 400 సబ్సిడీ ఇస్తామన్నారు, ఒక ఏడాది ఇచ్చిండ్రు. మెల్లగా 200 చేసిండ్రు, 40 రూపాయలు చేసిండ్రు. నిన్న ఇవాళ ఆయన తెగబెట్టిండ్రు, సబ్సిడీ ఎగబెట్టిండ్రు, సిలిండర్ ధర 400కెళ్ళి 1,000 రూపాయలు చేసింది బీజేపీ ప్రభుత్వం. అవునా కాదా మీరు ఆలోచించండి. అంటే అక్కజెల్లెల ఉసురు పోసుకున్నారు, రైతుల ఉసురు పోసుకున్నారు, ఇప్పుడు నిరుద్యోగ యువత ఉసురు పోసుకుంటున్నారు. అగ్నిపథ్ అని ఒకటి తీసుకొచ్చి ఇక మీరు కాంట్రాక్ట్ ఉద్యోగమే, 4 ఏళ్ళు పనిచేయండి, తర్వాత మీరు బట్టలు ఉతుక్కోరి కటింగ్ చేసుకోండి అని చెప్తున్నారు వీళ్ళు. గిరా వీళ్ళు మాట్లాడేది? యువతకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి నీతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు ఏం చేసిండ్రు? రూపాయి విలువ దిగజార్చిండ్రు, సిపాయి విలువ తగ్గించిండ్రు. రూపాయి విలువ అంతర్జాతీయంగా అమెరికా డాలర్తో చూస్తే గతంలో ఎప్పుడూ లేనంత పతనంగా పడిపోయింది, పడిపోయింది పతనావస్థ స్థితికి రూపాయి విలువ దిగజార్చిండ్రు. నేను దేశాన్ని ఉద్ధరించిన, ప్రపంచ పటంలో ఇండియాని ఎక్కడో పెట్టినా అంటుండ్రు. ఏం చేసిండ్రు అంటే భారతదేశం యొక్క రూపాయి విలువ గతంలో ఎప్పుడూ లేనంత దిగజారిపోయింది. సిపాయిలంటే ఎంతో గౌరవం ఉండేది. ఒక మిలిటరీ మ్యాన్ ఊళ్ళో కనబడితే ఊరంతా ఆయనను చూసి గర్వపడదురు. ఎవరన్నా సరిహద్దుల్లో చనిపోతే ఆ సిపాయిల విగ్రహం నడి ఊర్లో పెట్టి అందరూ సెల్యూట్ చేసేవాళ్ళు. కానీ ఇలా సిపాయిలకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగము, కటింగ్ చేసుకోండి, బట్టలు ఉతుకోండి అని చెప్పి సిపాయిల విలువను కూడా తగ్గించిన ప్రభుత్వం ఇలా బీజేపీ ప్రభుత్వం అన్నది చేస్తా ఉన్నా. ఏం చేసింది మీరు? ఎవరైనా రైతులు ఉద్యమాలు చేస్తే వీళ్ళు ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటారు, వీళ్ళు టెర్రరిస్టులు అంటారు, వీళ్ళు ఇంకా పాకిస్తాన్ ఉందని ఒకటి ముద్రేస్తారు. అరే చివరికి ఎంత ఘోరమే, గాంధీజీని చంపిన గాడ్సేను కూడా వీళ్ళు అభినందిస్తారు ఈ బీజేపీ వాళ్ళు. గాడ్సేను గొప్పవాడని చెప్పి పార్లమెంట్లో బీజేపీ ఎంపీ మాట్లాడతారు, గాడ్సే చాలా వీరుడు అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడతారు. గాంధీని కూడా కించపరిచిన ఘన చరిత్ర ఈ బీజేపీ పార్టీకే దక్కుతుంది. గాంధీజీని కించపరిచిన వాళ్ళు ఇప్పటికీ బీజేపీలో ఉన్నారు, ఈరోజు బీజేపీ ఎంపీలుగానే ఉన్నారు. అంటే మీరు వాళ్ళను ప్రోత్సహిస్తున్నట్టే కదా. నిజంగా మీకు గాంధీజీ గారి మీద ప్రేమ ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు కదా, వాళ్ళ చేత క్షమాపణ చెప్పించవచ్చు కదా. ఎందుకు మీ సంఘాలు ఇప్పటికీ గాడ్సేను అభినందిస్తూ పోస్టింగ్లు సోషల్ మీడియాలో ఎందుకు నడుపుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండ్రు, రూపాయి విలువ తగ్గించిండ్రు, సిపాయి విలువ తగ్గించిండ్రు, మేము నల్లధనం తెస్తాం, మనిషికి 15 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు. వచ్చిన ఆదేవులకన్నా బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి తలా 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయా? ఒక్క పైసా రాలే. పెద్ద నోట్ల రద్దు అన్నారు, 1,000 పోయింది 2,000 వచ్చింది. అంతేనా? 1,000 రద్దయింది 2,000 వచ్చింది. మరి ఏం రద్దయినట్టు? పెద్దది రద్దయింది, అసిన్నది రద్దయిందా? ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు అన్నారు, ఏ ఒక్క 50 రోజులు ఒప్పుకే పట్టుకోండి, ఏ అన్ని పైసలు బయటకు వెళ్తాయి, మొత్తం మీ బ్యాంకులలో మీరు జన్ధన్ అకౌంట్లో దియ్యండి, ధనార్థన్ పైసలు వేస్తామన్నారు. పాపం ప్రజలు
మా అక్క జల్లెలు పోపు డబ్బాలలో ఉన్న పైసలు తీసుకుపోయి కూడా బ్యాంకులలో కట్టొచ్చింది. భర్తకు తెలవకుండా ఎప్పుడన్నా ఆపదకి సంపదకి ఏమన్నా దాచుకునే కూడా బయటపడ్డాయి. ఉన్నాయి వేయి బ్యాంకుల పడ్డాయి, బ్యాంకుల ముందు నిలబడి జన్ధన్ అకౌంట్లు తీసింది, కానీ ఒక్కనికి ఒక్క పైసా పడ్డదైతే లేదు. ఉత్త మోసం. ఈ రోజుకు పెద్ద నోట్ల రద్దుతో ఏం ఉద్ధరించిండ్రో ఈ దేశానికి ఇంతవరకు సమాధానం చెప్పిన పాపాన బోలే. పెద్ద నోట్ల రద్దు ఒక ఫ్లాప్. జిఎస్టీ తెచ్చిండ్రు, వ్యాపారులు ఉసురు పోసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అన్నారు, జనం ఉసురు పోసుకున్నారు. రైతు చట్టాలు తెచ్చిండ్రు, రైతుల ఉసురు పోసుకున్నారు. అగ్నిపథ్ తీసుకొచ్చిండ్రు, ఇవాళ యువత ఉసురు పోసుకుంటున్నారు. దేశమంతా యువత రోడ్ల మీద పడి ఇవాళ కొట్లాడుతూ ఉంటే కాల్చి చంపుతున్నారు. యువతను జైళ్ళలో పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎవరి కోసం? ఇవాళ సిలిండర్ ధర పెంచిండ్రు, అక్కజల్లెలు ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త కథ పెట్టిండ్రు, రైతుల కాడ బాయిల కాడ బోర్లు కాడ మీటర్లు పెట్టాలంట. పెట్టమంటారా? ఏం సంగతే? 25,000 కోట్లు ఇస్తారట మరి తెలంగాణకు. 25,000 కోట్లు వస్తే మొత్తం అర్థం చేయొచ్చు. ఇక మొత్తం జోగిపేట, వట్టపల్లి అన్ని ఊర్లలో ఏడ ఇంత మట్టి లేకుండా సీసీ రోడ్లు వేయచ్చు, మోరీలు కట్టచ్చు, మరి బిల్డింగులు కట్టచ్చు. ఎన్ని పైసలే 25,000 కోట్లు అంటే? తెచ్చుకుందామా? బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏమంటుందంటే, మీరు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టుండ్రి, ఏడాదికి 5,000 5 ఏళ్ళలో 25,000 కోట్లు ఫ్రీ పైసలు ఇస్తా అంటుండ్రు. తెచ్చుకుందామా? సపోర్ట్ చేతలేరు. మీటర్లు పెట్టుకుందామా? 25,000 కోట్లు అటనే వద్దా? ఓ గామాటనే కేసీఆర్ చెప్పిండు, నా గొంతులో ప్రాణం ఉండంగా మా తెలంగాణ రైతు బాయి కాడ బోరకాడ మీటర్ పెట్టనుగాక పెట్టనని చెప్పిన నాయకుడు కేసీఆర్. అదే మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జర, వాళ్ళది మనకంటే పెద్దగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి ఏడాదికి 7,000 35,000 కోట్లు వస్తాయి. వాళ్ళకు సంతకం పెట్టిండ్రు, మీటర్లు పెట్టిండ్రు. ఇప్పుడు మొదటి 7,000 వచ్చినాయి, రెండో 7,000 కూడా వస్తున్నాయి. కానీ మన నాయకుడు ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే, ఒక పని ఆలస్యమైనా సరే, ఇప్పుడిప్పుడే మా రైతులు బాగుపడుతున్నారు, నేను మీటర్లు పెట్టను అని చెప్పి తెగేసి చెప్పిన నాయకుడు కేసీఆర్. మరి ఇవాళ మీరు ఆలోచించాలి, ఎవరు రైతు పక్షపాతి, ఎవరు రైతుల పక్షాన నిలబెడుతున్నాడు, ఈ అన్ని విషయాలు కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా వడ్లు కొనమన్నాం, చేతులు ఎత్తిండ్రు. మనకి యాసంగి పంట నూకలైతే మీద ఎలవంది ఏమున్నది? క్వింటల్ వడ్లు పండిస్తే యాసంగిలో 20-30 కిలోలు కూడా బియ్యం రావు, అంతా నూక అవుతుంది. మరి నూక అవుతుందా అని మనమంటే బాయిల్ రైస్ తప్ప మనకి వేరే ఉండకపోవు. బాయిల్ రైస్ కొనమని మొండికేసిండ్రు, కొనమని చెప్పక బాయిల్ రైస్ కొనము అంటారు. పండేదే బాయిల్ రైస్, అది కొనంటే ఏం చేయాలి? అయ్యా ఇట్లా బాయిల్ రైస్ తప్ప మాది బియ్యం కావు, మా దగ్గర ఎండ ఎక్కువ ఉంటుంది, నూకలు అయితే అంటే మీ జనానికి నూకలు తినిపించి నేర్పించింది, నూకలు తినమని పరిహాసం ఆడిండ్రు మన మీద. అంటే ఎంత అవమానం! తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్నట, వడ్లు కొనమే మాషయ అంటే నూకలు తినబెట్టు మీ జనానికి అంటాడు వాడు. ఇగో ఇది వాళ్ళ మన పట్ల వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళ భాష. మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలి, ఎటువైపు పోతున్నది మన ఈ దేశం. అందువల్ల కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే. కాంగ్రెస్ అయితే చూసినాం, కరెంట్ ఎట్లుండే, పింఛన్ ఎట్లుండే, నీళ్ళు ఎట్లుండే, ప్రాజెక్టులు ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నాయో మీ కళ్ళ ముందు మీరే అనుభవం. ఆనాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఇవాళ పరిస్థితే లేదు తెలంగాణలో. ఇది ఇట్లే మనం ముందుకు సాగాలి. మొత్తంగా ఇవాళ బీజేపీది ఏమన్నా ఉంటుంది అంటే ప్రచారం అపచారం తప్ప ప్రజలకు చేసిన ఉపకారం ఏమీ ఉండదు. ప్రచారం మాత్రం ఉంటుంది సోషల్ మీడియాలో, అపచారాలు మాత్రం ఉంటాయి, కానీ ఉపకారాలు మాత్రం ఏమీ లేవు. మీరు నాకు చెప్పండి ఒక ఉపకారం ఏదైనా ఉంటే. ఏ ఉపకారం చేసింది? దేంట్లో చేసింది? ఈ దేశంలో ఈ పక్కన కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, ఆడ మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, మా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వమంటే ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నా. అంటే కర్ణాటకలోని బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇస్తావు, మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇస్తావు, తెలంగాణకు ఎందుకు ఇయ్యవు? అంటే తెలంగాణ ఓట్లు కావాలి, తెలంగాణలో సీట్లు కావాలి, తెలంగాణకు మాత్రం నిధులు ఇయ్యరా? మనము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకుని అడిగినాం, ఇది పార్లమెంట్లో రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు మాట ఇచ్చిండ్రు. తెలంగాణ ఆంధ్ర ఏర్పడేటప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, ఆంధ్రాకు పోలవరం ప్రాజెక్టు ఇస్తాం, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. కానీ మన కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే. గుజరాత్లో 19,400 కోట్ల రూపాయలతో ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొట్టుకున్నాడు. అంటే
గుజరాత్ మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఉందా? లేదు. మరి మనం కూడా ఎందుకు ఉండాలి? బీజేపీ మీద మనకు ప్రేమ, మన గురించి మనను పట్టించుకొని ఈ బీజేపీ మీద మనకెందుకు ప్రేమ ఉండాలో ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నా తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, ఇంకా కష్టపడి పనిచేస్తాం. ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నా శాయశక్తితో కృషి చేస్తాం. ఇంకో చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. 70 ఏళ్లలో మంజీరా మీద ఒక్క చెగడాం కట్టమంటే కట్టినాడే? అబ్బో, మంజీరా మీద కట్టే మాకు ఆంధ్రాకు నీళ్ళు కమ్మైతాయి. మరి చాలా మంది ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు ఏమాహేమీ లేని ఒక్క చెగడాం కట్టే ఒట్టు. ఇప్పుడు మంజీరా బ్యారేజ్ సంగారెడ్డి దగ్గర ఉంటుంది. మంజీరా బ్యారేజ్ నుంచి నీళ్లు బయటపడ్డాక మన మెదక్ జిల్లాలో మంజీరా నది 51 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 51 కిలోమీటర్ల మీద ఒక్క చెగడాం కూడా ఎన్నడూ కట్టలే. కానీ ముఖ్యమంత్రి దయతో నేను నీళ్ల మంత్రిగా ఉండి 15 చెక్ డ్యాములు 122 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించినాం. అందులో మీకు అందోళనకు కూడా చాలా లాభం ఉంటుంది. కుడిసే దిక్కు సంగారెడ్డి ఉంటుంది, కుడిసే దిక్కు జర ముందుకు పోతే నర్సాపూర్ ఉంటుంది, ఎడమచే దిక్కు అంతా అందోళన జోగిపేటనే ఉంటుంది. ఎందుకంటే ఆ గెట్టుకేమో ఒక మొదటి 9 కిలోమీటర్లు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. 9 కిలోమీటర్లు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ కుడిచే దిక్కు, ఎడమచే దిక్కు మన అందోల్ జోగిపేట. ఆ 9 దాటినాక మళ్ళొక 42 కిలోమీటర్లు కుడిచే దిక్కు నర్సాపూర్, ఎడమచే దిక్కు జోగిపేట కాన్స్టిట్యూన్సీ. అంటే మనము ఇవాళ దాదాపు 15 చెక్ డ్యాములల్లో 13 చెక్ డ్యాములు అందోల్ జోగిపేట కాన్స్టిట్యూన్సీకే దక్కినాయి. ఒక 2 జోగిపేట దాటినాక కింద మెదక్ కాడ సర్దన కాడ ఒకటి కింద ఒకటి కట్టినాం. 2 చెక్ డ్యాములు కిందికి మెదక్ల కడితే 13 చెక్ డ్యాములు అందోల్ జోగిపేట నియోజకవర్గానికే దక్కినాయి. 122 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాం. మొత్తం 15 చెక్డ్యాములల్లో 9 చెక్డ్యాములు ఇప్పటికే పూర్తయినాయి. ఇంకొక 6 చెక్డ్యాముల పని దగ్గర పడ్డది. ఈ నెల లోపల పూర్తి చేస్తే ఇక ఆ నుంచి ఈ దాకా 51 కిలోమీటర్ల మంజీరా నది మొత్తం ఎప్పుడు చూసినా నిండు కుండలెక్కనే ఉంటుంది. అలా నీళ్లు ఉంటే ఎంత ఫాయిదా అవుతుంది మనకు? ఇటో 5 కిలోమీటర్లు అటో 5 కిలోమీటర్లు బాయిలల్లో బోర్లల్లో ఊటనే ఊట దంగుతుంది. ఇక బోరు ఉచిత కరెంటేనే, బోర్ ఎండది, బాయి దంగది. ఇక మండి ఎంత పండిస్తావు? ఓ గన్ని చెక్ డ్యాములు కడుతున్నాం. ఇవాళ 15 చెక్ డ్యాములు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ టీఆర్ఎస్ఏ రాకపోతే మంజీరా మీద చెక్ డ్యాములు అవుతుండేనా? ఈ తాళెల్మ లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుండేనా? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఇవాళ మల్లన్న సాగర్లో నీళ్లు కనబడుతుండేనా? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలి. మనది మనకు అర్థమవుతలేదు. గా కర్ణాటకకో మహారాష్ట్రకో పోతే అర్థమవుతుంది. నేను మొన్న తిరుపతి పోయినా, నడుచుకుంటాం ఎట్లెక్కితే చాలా మంది వస్తారు కదా, తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 10 కిలోకెళ్ళి వస్తారు. నేను ఊకబుద్ధి అవుతుందా? 4 గంటలు నడుచుడా. ఏం తమ్మి, ఏ ఊరికెళ్ళి వచ్చినో, మీది ఎట్లున్నది? మీ దగ్గర పింఛన్ ఎంత, బియ్యం ఎంత, కరెంట్ ఎంత, రైతు బంద్ ఎంత, రైతు భీమ ఎంత? మీదే ఊరంటే ఒకడు కర్ణాటక అన్నాడు, ఇంకొకటి తమిళనాడు అంటాడు, ఇంకొకడు మాది ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఒకళ్ళు రాయలసీమకి వెళ్ళొచ్చినామన్నారు. ఎవ్వరు కూడా మన ముఖాములకు రాలే. ఒక్క దాంట్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధి సంక్షేమం మీద ఏ ఒక్క రాష్ట్రం కూడా మన మీదకి రాలే. మీరు కూడా పోతారు కదా శ్రీశైలంకో, తిరుపతికో, ఈ పక్క పొంట బీదర్కో పోయినప్పుడు జర అరుచుకోరు. అరుచుకుంటే అప్పుడు మన కేసీఆర్ ఏం చేసిండు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకు అర్థమవుతుంది. బీజేపీ గవర్నమెంట్ ఉన్నకాడ ఎట్లున్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నకాడ ఎట్లున్నది, అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇవాళ మన రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, వాళ్ళ చేతలు దాటాయి. ఎందుకంటే నువ్వు ఉన్ననాడు ఎందుకు చేయలే? మరి ఇతను అవుతుందా? దయచేసి మీరు ఆలోచించండి. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఈ నియోజకవర్గానికి జరగాల్సిన అతిపెద్ద పనే గా కాళేశ్వరం నీళ్లు తెచ్చి మిగతా మండలం, ఈ పుల్కలు కానీ అందోలు కానీ మిగిలిపోయిన అన్ని మండలం, రేగోడు దాకా అన్ని మండలాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం దగ్గరుండి నేను క్రాంతి కిరణ్తో పాటు, మా బీబీ పాటిల్తో పాటు, మా మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారితో పాటు నా దగ్గర ఉండి అన్ని గ్రామాలకు, అన్ని మండలాలకు ఆ గోదావరి నీళ్లు తెచ్చి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మనవి చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ హర్షన్న. మా ధైర్యం మా అండ మీరే, మీ అండతోనే, మీ సహకారంతోనే మేము ఇంతవరకు రాణించగలిగినాం. భవిష్యత్తులో కూడా ఇంకా అద్భుతంగా మా నియోజకవర్గం అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతామనే నమ్మకం మాకు పూర్తి స్థాయిలో ఉన్నది. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు మా
ప్రాజెక్ట్ నుంచి చిన్న గ్రాఫిక మా తరపున మీకు వెంకటేశ్వరుడి చిత్రపటాన్ని ఇవ్వడం జరుగుతుంది అట్లాగే భారీ ర్యాలీగా వచ్చిన మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకించి యువ మిత్రులందరికీ తమ్ములందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జోగిపేట నుంచి ఇప్పటివరకు ఇక్కడ దాకా కరెంటు లేక జోగిపేట నుంచి సాయిపేట వరకు ర్యాలీగా వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ఎవరైతే వివిధ గ్రామాల నుంచి వచ్చిందో వాళ్ళందరూ కూడా భోజనాలు చేసుకుని వెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అమ్మలకు అక్కలకు తమ్ముళ్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సాయిపేటకు సంబంధించిన చెరువులకు సంబంధించి కాల్వకోటి శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి కూడా మంత్రి గారికి సర్పంచ్ విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం మరెళ్ళకి సంబంధించి కూడా అట్లాగే ఈ సమావేశానికి హాజరైన పత్రికా విలేకరులందరికీ కూడా సంగారెడ్డి నుంచి వచ్చిన మిత్రులకు అట్లాగే జోగిపేట నుంచి వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా బాబు బీజకాప మిత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిగతా వారు ఇక్కడ హాజరైన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రారంభోత్సవం జరగటం మన రైతన్నలకి సంతోషం ఈ ప్రాజెక్టు ద్వారా మన నియోజకవర్గంలోని ఆందూల్ వట్పల్లి అల్లాదుర్గ్ టేక్మాల్ మండలాల్లో గల 14 గ్రామాల్లోని 36 చెరువులకు నీటిని పంపడం ద్వారా 3000 ఎకరాలు సాగులోకి రానుంది రైతు ధ్యేయమే మన ప్రభుత్వ ధ్యేయమనే నమ్మిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు ఈ ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కష్టపడిన కార్మికులకు ఇంజనీర్లకు అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ నేతృత్వంలో రేణుకా ఎల్లమ్మ తలేలమ్మ ఎత్తిపోతల పథకం సుమారు 36.74 కోట్లతో నిర్మించబడింది సింగూర్ బ్యాక్ వాటర్ లో గల ఇంటేక్ వెల్ నుండి 1200 mm డయా MP3 క్లాస్ SS పైపులతో 1080 మీటర్లు విస్తరించి 59.5 మీటర్ల ఎత్తున తలేలమ్మలో నిర్మించిన జాక్ వెల్కమ్ పంప్ హౌస్ లో గల 4 430 hp VT పంప్సెట్స్ ద్వారా ఎత్తిపోస్తారు మ్యానిఫోల్డ్ చేంబర్ ద్వారా 1000 mm డయా క్లాస్ MP3 MS పైప్లైన్ తో 3750 మీటర్లు విస్తరించి మెయిన్ డెలివరీ సిస్టర్న్